రేవంత్ రెడ్డి మన చిహ్నాల మాస్టర్ గారు, చిహ్న మాస్టర్ గారు. అవును, ఒక పని అని చెప్పండి మేడం. చెప్పండి. మాది వరంగల్ మేడం. మాది మీ వరంగల్ లో, వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ కళాకారణం తీసేస్తారట. అదే మేడం, ఒక పని అని చెప్పండి. నేను రేపు పొద్దున కూడా జేసీ పంపండి. జేసీబీ పంపించి, జేసీబీ జేసీబీ ఉంది కదా, జేసీ పంపని చెప్పండి. జేసీబీ బుల్డోజర్ జేసీబీ. అర్థం, జేసీబీ పంపించి దాన్ని తీసేయమనా. మొత్తం తీసేయమని చెప్పండి, అయిపోతుంది. ఓకే ఓకే, నచ్చట్లేదు కదా, అది రాచరికపు ఆన వాళ్ళకు చిహ్నం అంటున్నారు కాబట్టి జేసీబీ పంపించి దాన్ని తీసేస్తే అయిపోతుంది. చిహ్నం ఎందుకు తీసేయడం అనేదా? అంతే కదా మేడం, అదే కుటుంబంలో మన చార్మీ చార్మీ కూడా తీసామని చెప్పండి. హైదరాబాద్ లో జేసీబీ అయిపోద్ది కదా, ఇవన్నీ గుర్తులు మార్చడం లేకపోతే అన్ని అంత టైం వేసే వాళ్ళు ఆయనకి. అది ఇంట్లో పడాలి జేసీబీ మొత్తం, మా వరంగల్ మొత్తం షాపింగ్ మొత్తం షాప్ చేసుకోవచ్చు. బుద్ధిలో మార్చలేదు మేడం. అదేంటండి, ఆనవాళ్ళు మార్చడానికి ఏ ఒక కుటుంబంలో కాదు కదా, కాకతీయ కళాత్మక ఏ ఒక కుటుంబంలో కాదు కదా మేడం. ఇందాక వరంగల్ తోరణము కేసరి ఇంటి గుర్తు కాదు, ఏదో చార్మినార్ అయితే కేసరి ఇంటి గుర్తు కాదు. అది అది మన అందరిది, తెలంగాణ అందరిది. అది ఆయన పిచ్చికిళ్ళే వస్తానికి ఏమన్నా రేవంత్ రెడ్డికి. అంతేనండి, పిచ్చోళ్ళ చేతులకు రాయలు పోతాయి, ఎడగొడితే తెలియదు అన్నట్టుగా ప్రస్తుత తెలంగాణలో పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఎందుకంటే తెలంగాణలో యావత్ తెలంగాణ సమాజానికి ఏం కావాలో అవసరం లేదు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. నా ఉద్దేశం చెప్పండి మేడం, రేపు పొద్దున మా వరంగల్ బుల్డోజర్ చేసి పంపించి మా వరంగల్ తోరణం తీసుకుంటే అయిపోతుంది. ఇవంతా రిచ్చుకుంటుంది ఆయనకి, ఇక ఆయన అప్పుడప్పుడు వరంగల్ రావాల్సి వస్తుంది కదా. ఎవరు రాణిస్తారండి ఇంకా తెలంగాణ? ఒకవేళ మేడం పోలీసులు వస్తారు, ఎందుకు రాదు మేడం? ఎవరు వచ్చినా కూడా, ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా కళాకారులు అక్కర్లేని వరంగల్ తోటి ఏం పని ఇంకా? అరే పోలీసులు వాళ్ళు కదా, ఎందుకు రారు? మాసులు అడ్డుపడితే మా మీద కేసులు పెడతారు. కేసులు కొప్పేం కాదు మేడం, మాకు చూద్దాం వాళ్ళ వాళ్ళు ఇంకా ఏం మార్చుకొని తెలంగాణ తెలంగాణకి ఏం మార్పించారు? మిట్ట పిలిచినందున ఆయన మంచి గాయకుడే కదా, ఆయన కిందకి వెళ్ళలేదు. వంద మంత్రం శ్రీనివాస్ ఉన్నాడు, దానికి మ్యూజిక్ ఉందండి పాట. రీసెంట్ గా రీసెంట్ పాటలు ఏ విధంగా ఉంటాయి, మన మాటలే. అదే మేడం, రీసెంట్ గా మిట్ట పిలిచిన సాంగ్ వచ్చింది, అది ఎంత అద్భుతమైన మేడం సాంగ్ అది. దానికి సాధగా అది ఈయనకి ఆయన ఓనుకు ఆందోళన తీసుకున్నాడు హీరోవానికి. అసలు ఆయనకి ఏమన్నా తెలుసు తెలంగాణ గురించి? థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసేందుకు. మన కాల్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు? కాకతీయ కళాతోరణం చూస్తే రేపు ప్రజాప్రతినిధులు ఇదే కాకతీయ కళాతోరణం అనుకుని మనం చాలా గొప్పగా చెప్పుకుంటుంటే అలాంటి నేపథ్యం లేకపోతే ఏమని పోతారు వరంగల్కి? చార్మినార్ది నిజంగా అతను ఒక వ్యక్తి, అతను ఇచ్చిన అడ్వైజ్ బాగుంది. నిజంగా జేసీపీ పెట్టి కూలగొట్టండి అయితే, ఆనవాళ్ళు తీసేయాలంటే అసలు మొత్తమే డెమాలిష్ చేయమని చెప్తున్నారు. దమ్ముందా? చిన్నాల్లో మాత్రం మారుస్తారా?